అడుగు ముందుకు వస్తే ఈ పాపని చంపేస్తాం పిరికివాడ అచ్చి నువ్వు నిజంగా టైగర్ మాస్క్ ని ఎదిరించగలననే అనుకుంటున్నావా ఇంత ఇంట్రెస్టింగ్ గా చూస్తున్నప్పుడే టు బి కంటిన్యూడ్ అని రాస్తారు నిజకో నిజో టైగర్ మాస్క్ నిజంగా చాలా సస్పెన్స్ థ్రిల్లర్ కదా డోరేమాన్ తను ఎలా తప్పించుకుంటాడో తెలియాలంటే అక్టోబర్ దాకా వెయిట్ చేయాలి దాని గురించే నేను ఆలోచిస్తున్నా టైగర్ మాస్క్ ఏదైనా అవుతుందని నాకు భయంగా ఉంది ఏం అవ్వదులే ఎందుకంటే హీరో లేకుండా కామిక్ ఎలా ఉంటుంది నాకు తెలుసు ఖచ్చితంగా అతని దగ్గర ఏదో ప్లాన్ ఉండి ఉంటుంది అంతేనంటావా హలో ఇంట్లో ఎవరండి లోపల ఉన్నారా కాస్త ఆగండి మీరిద్దరూ ఎక్కడి నుంచి వస్తున్నారు వెళ్ళి క్యూలో కూర్చోండి ఆయన మా టైగర్ మాస్క్ స్టోరీ రాస్తున్నారు కరెక్ట్ టైం కి వచ్చాం నెక్స్ట్ ఎపిసోడ్ లో ఏమవుతుందో అడగటానికి వచ్చాం తర్వాత ఏం జరుగుతుందో చెప్పరండి దానికోసమేగా ఇక్కడ పడిగాపులు కాస్తున్నాం సార్ స్టోరీ పూర్తయిందండి ఎంత ఆలోచించినా ఒక్క మంచి ఐడియా కూడా రావడం లేదేంటి ఎంతసేపు అయినా రాలేదండి బుర్ర బద్దలు కొట్టుకున్న మంచి థాట్సే రావడం లేదు ఈ టైగర్ మాస్క్ ఎమ్మిస్ దగ్గర నుంచి ఎలా ఎస్కేప్ అవుతాడో మీరు మరీ చిలిపిగా మాట్లాడతారండి అవన్నీ మీరు ముందే ఆలోచించుకోవద్దా అసలు మీరు నన్ను ఒత్తిడి చేయడం వల్లే స్టోరీని ఇలా మలుపు తిప్పాల్సి వచ్చింది ఇది నేను పోయిన నెల చేసిన పొరపాటు మీరు తప్పు చేసి మమ్మల్ని అంటారేంటండి ఆయనకి ఇంకా ఏం తెలియదని నాకు అర్థమైపోయింది కానీ నేను టెన్షన్ భరించలేకపోతున్నానే అంతా మన బ్యాడ్ లక్ తర్వాత ఏం జరుగుతుందో సరే మనకు ఒక సూపర్ ఐడియా వచ్చింది ఇది నాకు ముందే వచ్చింటే బాగుండేది ఏమిటో గ్రేట్ ఐడియా కాస్త చెప్పు టైం మిషన్ తో మన నెక్స్ట్ మంత్ లోకి వెళ్దాం నేను కాగలేను అక్టోబర్ ఇష్యూ ఇక్కడ ఉంది సక్సెస్ త్వరగా టీ ఎవరది డిస్టర్బ్ చేయకుండా చదువుతుంటే విసిగిస్తారా కొనకొండ పుస్తకాలు సగం స్టోరీ చదివి ఉండరేమాన్ కనీసం అదైనా చదవగలిగినందుకు సంతోషించు టైగర్ మాస్క్ సేఫ్ నెక్స్ట్ మంత్ ఎపిసోడ్ చదవగలిగింది మన ఇద్దరం మాత్రమే కదా ఆ టైగర్ మాస్క్ ఏమవుతుందో ఏమిటో సస్పెన్స్ గా ఉంది సునియో నాకు కూడా తర్వాత ఏం జరుగుతుందో తెలుసుకోవాలనుంది స్టోరీ చాలా బాగుంది నెక్స్ట్ మంత్ ఇష్యూ కోసం నేను ఎదురు చూస్తున్నాను ఎవ్రీబాడీ నెక్స్ట్ మంత్ స్టోరీ తెలుసుకోవాలనుందా మేము కూడా దాని గురించే మాట్లాడుతున్నాం ఊరుకో నోబితో ఈ విషయం అందరికి చెప్పకూడదు అది మనకి మంచిది ఓకే 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 తర్వాత ఏం జరుగుతుందో ఇప్పుడు నేను మీకు చెప్తాను నోబితా నిజంగా ఆ స్టోరీ తెలుసా నీకు తెలుసు అయితే ఇంకా చూస్తామని చెప్పు ఆ టైగర్ మాస్క్ కి ఏమవుతుంది నోబితా త్వరగా చెప్పవా మీరు ఇంతగా అడిగితే నేను చెప్పకుండా ఎలా ఉంటాను చెప్పండి నోబితా నువ్వు సగం స్టోరీనే చదివా సగం కథ చెప్తే జియాన్కి బోల్డ్ మండి నిన్ను తంతాడు ఆ తర్వాత ఏముంది జస్ట్ సీన్ చేంజ్ అవుతుంది ఏంటి సీన్ చేంజ్ అవుతుందా టైగర్ మాస్క్ కి ఒక యంగర్ బ్రదర్ ఉంటాడు అతని పేరేమో జాగూర్ మాస్క్ టైగర్ మాస్క్ కి ఒక యంగర్ బ్రదర్ ఉన్నాడా నాకు ఆ సంగతి ఇప్పటి వరకు తెలియస్తున్నాయో ఆ తర్వాత అన్నయ్యని సేవ్ చేయడానికి అతను సడన్ గా అపేర్ అవుతాడు జాగూర్ మాస్క్ డార్క్ హెడ్ క్వార్టర్స్ ని వెతుక్కుంటూ వస్తాడు లోపలికి జ్వరపడతాడు తర్వాత ఏం జరుగుతుంది అదే హెడ్ క్వార్టర్స్ లోకి వెళ్తాడు కదా ఆ తర్వాత ఏం జరుగుతుంది అదే చెప్తాను హెడ్ క్వార్టర్స్ లోకి వెళ్తాడు కదా కుంటామని ముందే వాన్ చేశానా కమాండ్ నోబితా త్వరగా చెప్పు చెప్తాను వెళ్ళి వెళ్ళి చూస్తాడు అప్పుడు ఏమైందంటే అదొక సీక్రెట్ చూడబ్బాయ్ నాకు కూడా సీక్రెట్ అని చెప్పి తప్పించుకోవద్దు ఆయన స్టోరీ ఆధార్ మిస్టర్ నిజికో కదా సునియో అసలు ఇక్కడ ఏం జరుగుతోంది
నా బంగారాన్ని కాదు నాకు కథ చెప్పమ్మా తర్వాత ఏం జరుగుతుంది తోడి నీకు తెలుసని నాకు ఇందాకే అర్థమైపోయింది చాలి నాకు కథ చెప్పు దయచేసి చెప్పు తర్వాత నాకు గుర్తు రావడం లేదు నువ్వే చెప్పాలి నువ్వు ఒక్కడే నన్ను కాపాడగలవు మాకు చెప్పబెట్టకుండా అలా పారిపోయేస్తే ఎలా చేంజ్ గా ఉంటుందని ఇలా వాకింగ్ వచ్చానండి త్వరగా కథ ఇవ్వండి మా ప్రింటింగ్ డెడ్ లైన్ దాటిపోతుంది విన్నావు కదా ఆయన నన్ను ఎంత హడా విడిపెట్టాడో దయచేసి నాకు కథ చెప్పు ప్లీజ్ నువ్వే నన్ను కట్టెక్కించాలి ఏమిటి నువ్వు మిగతా కథ చదవలేదా నా దగ్గర 50 రూపీస్ ఉంటే నేను చక్కగా బుక్ కొనేవాణ్ణి డోరేమాన్ నీ కూడా ఆ ఎపిసోడ్ ఫుల్ గా చదవాలనుంది కదా అవునవును ఇప్పుడు నేను మీకు 50 రూపీస్ ఇస్తే ఆ బుక్ కొనుక్కొస్తారు అంతే కదా ఓకే క్షణంలో వస్తాం ఆ అంకుల్ ఇందాకట్లాగా మళ్ళీ మన్ని వెళ్ళిపోమన్నారుగా కొనకుండా పుస్తకాలు ఇక్కడే చదివితే ఫైన్ వేస్తాం రా లోపలికి వెళ్దాం హలో అంకుల్ ఏమిటి మీరిద్దరు మళ్ళీ తయారయ్యారా కొనకుండా పుస్తకాలు చదవకూడదని మీకు ఎన్నిసార్లు చెప్పాలి ఇక్కడ చదవలేండి ఈసారి మేము బుక్ కొనుక్కోటానికి డబ్బులు తీసుకొచ్చాం అంకుల్ థ్యాంక్స్ అలాట్ మళ్ళీ రండి వచ్చారా మీకోసం ఎదురు చూస్తున్నాం ఏమనుకోకుండా మీరు వెళ్ళి కాస్త బయట వెయిట్ చేస్తారా ప్లీజ్ అలాగే చేస్తాంలేండి త్వరగా కదరాసి మా మొహాన్ కొట్టండి తీసుకోండి ఏమిటిది అక్టోబర్ ఇష్యూ ఆశ్చర్యంగా ఉందే ఇది ఇంకా మార్కెట్ లోకి రాలేదు నీకెలా దొరికింది ఓకే ఇక నా ప్రాబ్లం సాల్వ్ అయిపోయినట్టే చనిపోవలసిన టైగర్ మాస్క్ ని ఎవరు ఎలా రక్షిస్తారు ఓ అతనికి ఓ యంగర్ బ్రదర్ ఉన్నాడు కదూ ఐ సీ మర్చిపోయాను జాగోర్ నువ్వు మా నుంచి తప్పించుకోగలననుకుంటున్నావా అది నీ వల్ల కాదు అరే కథ సడన్ గా ఎలా మారిపోయిందేమిటి చివరికి జాగూర్ వాళ్ళకి దొరికిపోతాడా ఎండింగ్ ఏమీ బాగుండలేదు క్లైమాక్స్ లా ఉంటే కథను కంటిన్యూ చేయడం చాలా కష్టం తెలుసా సార్ మీరు మా మీద కోపగించుకోకండి అయితే నవంబర్ ఇష్యూ కోసం నేనేదైనా మంచి పాయింట్ ఆలోచించి పెట్టుకోవాలి ఆలస్యం చేయకుండా త్వరగా ఆలోచించండి ఈ ఆధార్ కి అసలు బాధ్యత లేదు కథను ఎలా తీసుకెళ్తే ఎలా మర్చిపోయాను నేనే ఆధార్ కదూ నిజుకో గారు స్టోరీ రెడీనా నాకు మరో దారి లేదు గబగబా ఈ కథను కాపీ కొట్టేస్తాను యంగ్ జంప్ స్టోరీ రెడీనా మిమ్మల్ని సార్ యంగ్ మిస్ ఫార్చ్యూన్ కథ ఏమైంది సార్ మా కథ పూర్తయిందా లేదా త్వరగా ఇవ్వండి సార్ ఇంటికి వెళ్ళాలి నా తల బద్దలైపోతుంది నా కోసం మీరు వెళ్ళి మార్కెట్ లో ఉన్న మ్యాగజైన్స్ అన్ని తీసుకురండి ఈ ఆధర్ స్ట్రేంజ్ గా ఉన్నారు అవును సార్ మేము అన్ని మ్యాగజైన్స్ తెచ్చేసాం మీకు ఏమైంది సార్ వాళ్ళు పెట్టే హింసకి నాకు తలనొప్పి వచ్చేసింది ఇంకేమీ రాయలేను నా కోసం మీరిద్దరూ కలిసి ఈ కథలన్నీ కాపీ చేసి పెట్టరు ప్లీజ్ కానీ సార్ పూర్తయిందా లేదా ఆల్మోస్ట్ క్లైమాక్స్ వచ్చేసాక కాసేపు వెయిట్ చేయండి డోరేమాన్ ఈ గుడ్డి చాకరి మనం ఎందుకు చేస్తున్నాం డోరేమాన్ నాకు మాత్రం ఏం తెలుసు టైం వేస్ట్ చేయకుండా త్వరగా స్టోరీ పూర్తి చేయి అంతా మన బ్యాడ్ లక్ తప్పకుండా